దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఏసుక్రీస్తు వారు సెలువులో పలికినటువంటి ఐదవ మాటను మనం ధ్యానం చేద్దాం ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఏసుక్రీస్తు వారు శిలువలో పలికిన ఐదవ మాటను మనం ధ్యానం చేద్దాం వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూడగలిగితే అటు తరువాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికగొనుచున్నానెను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు సిలువలో ఎంతో ఇబ్బంది పడుతున్న సమయం అది ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయనను కొడుతూ అవమానపరుస్తూ పిడిగుద్దులు గుద్దుతూ ఆయన ముఖం మీద ఉమ్మివేస్తూ భారమైన శిలువమునాను మోపిస్తూ ఎరుసలిం వీధుల్లో తిప్పి ఆ గొల్గొత పర్వతము మీదకి తీసుకొని వచ్చి ఆయనను సెలువు వేశారు ఆయన సెలువులో ఉన్నప్పుడు భయంకరమైన దప్పిక వేసింది ఆయనకి ఆయన లేఖనము నెరవేరునట్లు దప్పిక గొనుచున్నాను అన్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏదో దాహం తీర్చుకొని మరలా బ్రతకాలి అని కాదు కానీ లేఖనాలలో ఆయన ఇలా చెప్పాలని వ్రాయబడింది ప్రియులారా లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన నేను దప్పిక గొనుచున్నాను అని పలికినట్లుగా మనం చూస్తున్నాం ఆయన సిలువలో ఎంతో భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉన్నాడు ఈ సందర్భాన్ని కీర్తనాకారుడు ముందుగానే ప్రవచించాడు అరవై తొమ్మిదవ కీర్తన మూడు వచనంలో నేను మొరపెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయను ఇది గారు రచించిన కీర్తన క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల కాలంలో దావీద్ గారు క్రీస్తును గూర్చిన ఈ ప్రవచనాన్ని పలికారు నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయను తండ్రికి మొరపెట్టి మొరపెట్టి ఆయన అలసిపోయాడండి మనం నాలుగో మాటలో చూసాం నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా పలుకుతున్నాడు ఈ మాటలకు ఆయన గొంతుక ఎండిపోయింది ప్రియులారా ఆయనకి దప్పిక వేసింది నాకు దాహమునకిమ్మని అడిగితే అక్రూరమైనటువంటి యూదులు ఆ క్రూరమైనటువంటి మనుషులు ఆ సైనికులు అక్కడ ఏ విధంగా ప్రవర్తించారండి ఆయనకు చేదు చెరకను అందించారట ఇక్కడ మనం ఆ కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అది చేదు చిరక ఎంత భయంకరం ప్రియులారా కనికరం లేని మనుషులండి యేసుపై ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన దాహముని కిమ్మని అడుగుతున్నప్పుడు చేదు చిరకను ఆయనకు అందించారు ఎంత భయంకరులు ఎంత క్రూరులండి మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలిగితే నలభై ఎనిమిదవ వచనంలో ప్రియులారా నలభై ఎనిమిదో వచనంలో వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజి చిరక తీసుకొని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చను చూసారా చేదు చిరకను ఆయనకి ఇచ్చారండి త్రాగలేనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఎవరినైనా దాహమునికి మన అడిగినప్పుడు నీళ్ళు ఇస్తే త్రాగుతాం చేదు చిరకని ఇస్తే మనం ఎలా త్రాగగలం చేదును మనం ఎలా త్రాగగలం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత క్రూరులో మనకి ఇక్కడ కనబడుతుంది నిజంగా యేసు వారు మరి ఆయన మనుషులకు చేసిన సహాయం అంతా ఎంత కాదండి ఇస్రాయిలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు ఈ యూదులు ఇస్రాయేలీలంతా కూడా ఒకప్పుడు అయుప్తు బానిసత్వంలో ఉన్నారండి ఆ బానిసత్వంలో నుండి మోషే గారు విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశమైన కణానుకు నడిపిస్తున్న కాలంలో వారికి దాహం వేసినప్పుడు మాకు నీళ్లు కావాలి అని మోసే దగ్గరకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టి మాట్లాడినప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేశాడండి మోషే గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు మిమ్మల్ని ఒక బండ వెంబడిస్తుంది కదా ఆ బండతో మీరు మాట్లాడండి ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుందని చెప్పాడండి ఆ సమయంలో మోషే గారు తొందరపాటుతో బండతో మాట్లాడకుండా బండను కొట్టాడు బండలో నుంచి అయితే నీళ్ళు వచ్చాయి కానీ దేవుడు మాత్రం మోసేతో ఒక మాట అన్నాడు నేను మాట్లాడమంటే నీవు కొట్టావు నా ప్రజల ముందు మీరు నన్ను సన్మానించలేదు కనుక మీరు చేసిన ఈ పని కొరకు మీకు శిక్ష ఏంటంటే మీరు ఆ కణాను దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదన్నాడండి అప్పుడు దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు మోసే గారు ఇదంతా మనకు తెలుసు ప్రియులారా రోజు బండలో నుండి నీళ్ళు వచ్చాయి సమృద్ధి జలములు వచ్చాయి వారు వారి పిల్లలు వారి పశువులు వారి గొర్రెల మందలు అన్నీ సమృద్ధిగా త్రాగే విధంగా అందరూ కడుపు నింపుకునే విధంగా విస్తారమైన జలములు బండలో నుంచి వచ్చాయి ఇంతకీ ఆ బండలో నుంచి నీళ్ళు ఎలా వచ్చాయి ఆ బండ ఏమిటో తెలుసా కృంత్యులకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము మూడో వచనం నుండి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఇస్రాయిలు చరిత్రను ఇక్కడ రాస్తూ ఒకనాడు ఇస్రాయేలీలకు నీలుక కావలసి వచ్చినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు రప్పించాడు దేవుడు ఆ బండ నీళ్ళిచ్చింది అని చెప్తున్నాడు తమ్మును వెంబడించిన బండ ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ప్రియులారా ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కణానుకు వాళ్ళు వెళుతున్న కాలంలో ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి ఇస్రాయిలు ప్రజలను ఒక బండ వెంబడిస్తుందట ఆ బండ వెంబడిస్తూ వచ్చింది అరణ్యంలో ఆ బండ ఎవరో కాదు క్రీస్తే అది ఆత్మ సంబంధమైన బండ అది క్రీస్తే అని పౌలు గారు చెప్తున్నాడు అంటే అలనాడు ఇస్రయేలులకు యూదులకు మంచి నీళ్ళు ఇచ్చింది ఎవరు యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ బండ క్రీస్తే ఆ బండ నీళ్ళు ఇస్తే త్రాగారు దప్పక వేసినప్పుడు మంచి జలములను ఆయన ఇచ్చాడండి కడుపు నింపుకున్నారు ప్రియులారా ఆలోచించాలి చేదు నీళ్ళు ఎలా త్రాగలరు ఒకనాడు ఇస్రయలీలు చేదు నీళ్లు వచ్చినప్పుడు అవి త్రాగలేక మేము ఇబ్బంది పడుతున్నామని మోసే గారి దగ్గరకు వచ్చి బాధ పెట్టినప్పుడు మారా జలములను తండ్రి మధురముగా మార్చి ఇచ్చాడు చూసారా దేవుడు ఎంత సహాయం చేశారో ఏసుక్రీస్తు వారు కూడా చూడండి వారికి నీళ్ళు ఇచ్చాడండి అంతేకాదు ఏసుక్రీస్తు వారు మీద ఉన్న కాలంలో కానా అనే ఒక ఊరిలో వివాహం జరుగుతుంటే వెళ్ళాడండి అక్కడ ద్రాక్షరసం అయిపోయింది ఆ రోజుల్లో ఆనవాయితీ ఏంటంటే వివాహానికి వచ్చిన వారందరికీ కూడా ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు ఆ ద్రాక్షరసం ఇవ్వటం వాళ్ళ పద్ధతి వాళ్ళ మర్యాద ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు వారు అక్కడే ఉన్నారు ఆయన తల్లి మరియమ్మ గారు కూడా అక్కడ ఉంది అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ఆయన అన్నారు అమ్మ నా సమయం ఇంకా రాలేదు నాతో నీకేమి పని కదా నాతో పని అని చెప్పి అన్నప్పుడు ఆమె అన్నది ఆయన ఏం చెప్తాడో దాన్ని మీరు చేయండి అని చెప్పింది అప్పుడు వారందరితో ప్రభు అన్నాడు అక్కడ ఆరు రాతి బాణలు ఉండగా వాటిని అంచుల మట్టుకు నేళ్లతో నింపమన్నాడు ఆయన చెప్పింది వాళ్ళు చేసినప్పుడు ఆ నీళ్లు ఆ రాతి బాణల్లో ఉన్న నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి ప్రియుల ఎంత అద్భుతం చేశాడు ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిచ్చాడండి అంతకుముందు వాళ్ళు ద్రాక్షరసం త్రాగారు కదా దానికంటే చాలా రుచిగా ఉన్నదని వాళ్ళు తెలియజేశారు ఆ యొక్క ద్రాక్షరసం ఏర్పాటు చేసినటువంటి ఆయనను పిలిచి నీవు ముందుగా జబ్బు రసం ఇచ్చావు తర్వాత మంచి ద్రాక్ష రసం మాకు ఇచ్చావు అని అంటున్నారు ఇంతక మంచి ద్రాక్ష రసం ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు నీళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలుసు రసం ఎలా ఉంటుందో మనకు తెలుసు నీళ్ల రంగు వేరు ద్రాక్ష రసం రంగు వేరు నీళ్లకు వాసన ఉండదు ద్రాక్ష రసానికి వాసన ఉంటుంది నీటి రుచి వేరు రసం రుచి వేరు నీటినే ద్రాక్ష రసంగా మార్చి ఇచ్చిన ప్రభువుకి చేదు చెరకు నందించారు ఆనాటి ప్రజలు క్రూరులు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఏసుక్రీస్తు వారు ఆ చేదు చెరకను పుచ్చుకున్నారండి చేదును ఆయనకు అందించారు ప్రియమైన దేవుని పిల్లలారా ఏదో ఆయన మంచినీళ్లు త్రాగి బ్రతకాలని కాదు లేఖనము నెరవేరునట్లు ఆయన ఈ మాట పలికారు దప్పిక గునుచున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏసుక్రీస్తు వారు గొనిన సందర్భాలు మనకు బైబిల్లో మూడు కనిపిస్తాయి అవి మీకు వివరిస్తాను మొదటిది యోహానుసు వార్త నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు వారు దప్పికగొనిన సందర్భం మనకు అక్కడ కనబడుతుందండి స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి వచ్చాను ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వారు సమరయ మార్గము గుండా వెళుతున్నాడండి వెళుతుండగా ఆ ప్రాంతంలో యాకూబు బావి ఒకటి కనిపించింది ఆ బావి దగ్గర ఆయన అలిసిన రీతినే ఉన్నాడు ఆ సమయంలో స్త్రీ ఒకతే అక్కడికి నీళ్ళ కోసం రావడం జరిగింది ఆమెను నీళ్ళు అడుగుతున్నాడండి యేసుక్రీస్తువారు వారు సమరయ్య స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను ఆయనకు దాహం వేస్తుందట నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగాను అప్పుడు ఆమె ఉంటుందండి అప్పుడు ఆ సమరయ్య స్త్రీ యూదుడువైన నీవు సమరయ్య స్త్రీనైనా నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుతున్నావు అని ఆయనతో చెప్పాను ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు చూసారా యూదులు సమరయులతో సాంగత్యం చేసే రోజులు కావండి అవి కానీ ఏసుక్రీస్తు వారు అందరితో సహవాసం చేశారు పాపులతో ఆయన గడిపాడు సమరయులను భయంకరమైన పాపులుగా పరిగణించేవాళ్ళు యూదులు ప్రియమైన దేవుని పిల్లారా అలాంటి వారి దగ్గరకు కూడా ఆయన వెళ్ళాడు నాకు దాహమునుకెమ్మని ఆ సమరయ స్త్రీని అడుగుతున్నాడు అప్పుడు ఆమె నువ్వు ఎలా త్రాగగలవు నీవు యూదుడు కదా అయినా నీకు త్రాగటానికి ఏ పాత్ర నీ వద్ద లేదే ఎలాగూ త్రాగగలవు అన్నప్పుడు అసలు నిన్ను నీళ్ళు అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయనను నీళ్ళు అడుగుతావు నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పిగొనడని చెప్పాడండి అప్పుడు ఆమె అయ్యా ఈ నీళ్ల కోసం నేను ఎంత దూరం వస్తున్నాను నా జీవితం కూడా ఏమి బాగలేదు అని ఆమెకు తెలుసు అయ్యా ఈ నీళ్ల కోసం నేను ఎంత దూరం వస్తున్నాను ఇంత కష్టపడకుండా నీళ్ళేది నాకు ఇచ్చేయి ఆ జీవజలము నాకు ఇచ్చేయమని అడిగిందండి నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు ఆయన అప్పుడు ఆమె అన్నది నాకు పెనిమిట్లు లేరని చెప్పింది నాకు పెనిమిటి లేడు అప్పుడు ఆయన అన్నాడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి ఈయన మామూలు వాడు కాదు ఈయన క్రీస్తు ఈ లోకానికి రావలసిన రక్షకుడు మెస్సయ్యా అని చెప్పి గ్రహించి ఆ కొండను అక్కడే వదిలిపెట్టి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చింది ప్రభు దగ్గరికి ఇంతకు ఆయనకి కలిగే దాహం ఏంటో తెలుసా ఏదో ఆయన అక్కడ ఆ సందర్భంలో మంచినీళ్ళు త్రాగి దప్పిక తీర్చుకుందామని కాదు అయితే ఆయనకు దప్పిక కూడా వేసింది కానీ ఆయన ఎక్కువగా కలిగి ఉన్న దప్పిక ఏంటంటే ఆత్మల దాహం ప్రియమైన దేవుని పిల్లలారా ఆత్మల దాహం నిజంగా ఆ రోజు ఆయన దాహాన్ని తీర్చగలిగింది స్త్రీ ఊరిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడడానికి మీరు కూడా రండి ఈయన క్రీస్తు కాడ అంటూ అనేకులను తీసుకొచ్చిందండి ఆ గ్రామంలో ఉన్న వారిని ఆ గ్రామం అంతా తరలి వస్తుంది యేసుక్రీస్తు దగ్గరికి నిజంగా ఆయన దప్పిక తీర్చగలిగిందని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో ఆయన దప్పిక కొని ఉన్నట్లుగా మనం చూస్తాం అలాగే శిలువలో కూడా ఆయన దప్పిక కొన్నాడని మనం ఇప్పటివరకు చూసాం ప్రియులారా అలాగే మూడవ సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే ఆయన ఇప్పటికీ దప్పెక కొని ఉన్నాడన్న సత్యాన్ని ప్రతి క్రైస్తవులు తెలుసుకోవాలి ఆయన ఇప్పటికీ దప్పెక కొని ఉన్నాడు ఆయన దప్పిక తీర్చగలిగితే రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం ఆయనకు కుడివైపున ఉంటామట యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనకు కుడివైపున కొందరు ఎడమవైపున కొందరు కూడా నిలబడితే దేవదూతలు వాళ్ళని నిలబెట్టినప్పుడు కుడివైపున ఉన్నవారితో ఆయన ఏమంటాడో ఒక్కసారి లేఖనాల్లో ఆ మాటలు మీరు చూడండి మత్తయ్య గారు వ్రాసిన సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో మాట అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టి తిరిగి దప్పిక గొంటిని నాకు దాహమునకిచ్చి తిరిగి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చి తిరిగి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరిగి చరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి చెప్పును అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనియుండు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిక గొనియుండు చూచి ఎప్పుడు నీకు దాహమిచ్చితిమి అని అంటారట చూసారా ఈ సందర్భం నిజంగా ఇప్పటికీ ఏసుక్రీస్తు వారు దప్పికతోనే ఉన్నారండి ఆయన దప్పిక ఆయన ఆకలి ఏమండి ఆత్మల దాహం అండి అది ఆత్మల దప్పిక ఆ రోజు సమరయ స్త్రీ తీర్చగలిగింది ఆయన దప్పికను ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనమే ఏసుక్రీస్తు వారి దప్పికను తీర్చాలి ఆయన దప్పిక ఏంటి అనేక మంది నశించిపోతున్నారు నశించిపోతున్న సమాజాన్ని ఆయన ఎద్దకు తీసుకురావాలి అప్పుడు మనము ఆయన దప్పిక తీర్చినట్లే నశించిపోతున్న సమాజాన్ని తేవాలంటే మనం ఈ సువార్తను వాళ్ళ మధ్యకి తీసుకువెళ్ళాలి దేవుని మాటలు ఇతరులకు ప్రకటించాలి ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు మనం నడిపించగలిగితే ఆయనకు భోజనం పెట్టినట్టే ఆయనకు దప్పిక తీర్చినట్లే ఆయనకు బట్టలు ఇచ్చినట్లే ఆయనను మనం అరామర్శించినట్లే ప్రియమైన దేవుని పిల్లలారా ఇంతకీ మాటలకు అర్థం ఏంటంటే ఒక ఆత్మను మనం రక్షించటం పాపంలో బ్రతుకుతున్న వ్యక్తికి దేవుని వాక్యం చెప్పి దేవుని వద్దకు తీసుకురావడం అప్పుడు మంతులు అంటారట ప్రభువా నీవు ఎప్పుడు ఆకలి కొనియుండు చూసి నీకు మేము భోజనము పెట్టాము నీవు దప్పెక కొనిటటు చూసి నీకు దాహమునికి ఇచ్చాము ఏమండి అని వాళ్ళు అడుగుతారట ఆ మంతులు అడుగుతారు అంతేకాదు ఎప్పుడు నీవు చూసి నిన్ను చేర్చుకుంటేమి దిగంబరు వుండు చూసి బట్టలు ఎప్పుడు ఇచ్చాము మేము ఎప్పుడు రోగివ ఉన్నటు చూసి ఆయనను ఆ చెరసాలలో ఉండుట ఆయనను చూసి నీ వద్దకు వచ్చి తెమ్మని ఆయనను అడిగెదరు అందుకు మీరు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులో మీరు ఒకనికి చేసి తిరిగి కనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అంటే దేవుని పిల్లలైన వారికి దేవుని సేవకులైన వారికి దేవుని సువార్త ప్రకటించే దేవుని పిల్లలకు మనం భోజనం పెట్టినా దాహమునకిచ్చిన వారి దాహాన్ని తీర్చినా వాళ్ళకు బట్టలు వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు పరామర్శించిన అది యేసుక్రీస్తుకు చేసినట్టే ప్రియులారా మనం భోజనం పెట్టాలి దాహం వేస్తున్న వారికి దాహమునికి ఇవ్వాలి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపుతూ మిమ్మల్ని ఎవరైనా చేర్చుకొని మీకు త్రాగటానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు వాళ్ళు తమ ప్రతిఫలమును పోగొట్టుకోరని చెప్పాడండి ప్రియులారా దేవుని పిల్లలైన వారికి క్రీస్తును నమ్మిన వారికి మనం సహాయం చేస్తే ఆ క్రీస్తుకు చేసినట్టే అంటే ఆయన ఇప్పటికీ దప్పికతోనే ఉన్నాడు ఆత్మీయంగా మనం దీన్ని ఆలోచిస్తే ఈరోజు ఆకలితో ఉన్న మనిషికి దేవుని వాక్యం అనే ఆహారం పెట్టి దప్పికతో ఉన్నటువంటి లోక సంబంధమైన దప్పికతో ఉన్న మనిషికి దేవుని వాక్యం చెప్పి దప్పిక తీర్చగలిగితే ఏసుక్రీస్తు వారి దప్పికను మనం తీర్చినట్లే మూడు సందర్భాలు మనం చూసాం ప్రియులారా ఏసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గర కిమ్మని అడిగాడు ఆయన దప్పిక దప్పికగొని సందర్భం అక్కడ చూసాం శిలువులో కూడా ఆయన దప్పికగొని సందర్భాన్ని చూసాం ఇప్పటికీ ఆయన దప్పిక గొనుచునే ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లార ఆయన దాహము మనము తీర్చగలగాలి ఆయన దాహాన్ని మనం తీర్చగలిగితే నిజంగానండి ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తాడు మనం మరణించగానే పరదశులో మనకు చోటునిస్తాడు పరదశులో వెళ్ళిన వారికి దప్పిక లేదు ప్రియులార అదే యాతనకరమైన స్థలంలోకి వెళ్ళామనుకోండి యేసుక్రీస్తు వారి దప్పిక తీర్చకుండా ఉంటే నీవు యాతనకరమైన చోటుకు వెళతావు అక్కడ నీకు దప్పిక వేస్తుంది ధనవంతుడు చనిపోయి యాతనకరమైన స్థలంలోకి వెళ్ళి అక్కడ దప్పిక గునుచున్నాడు దప్పిక గుంటూ కళ్ళెత్తి చూసి అబ్రహామును చూసి కేకలు పెట్టాడు మనకు ఆ సందర్భం లూకాసువార్త పదహారు అధ్యాయంలో ఉంటుంది తండ్రివైన అబ్రహామా లాజర్ను పంపించు తన వేలికొనను నేలలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజర్ను పంపించు అని కేకలు వేశాడండి అంటే యాతనకరమైన స్థలంలో పాతాళంలో యాతనకరమైన స్థలంలో పడ్డవాడికి ఎప్పుడూ దప్పిక ఉంటూనే ఉంటుంది అదే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి దప్పిక తీర్చగలిగితే ఆకలి లేని దప్పిక లేని ఒక ఉన్నతమైన లోకం ఉన్నతమైన స్థలం పరదైసు ఆ తర్వాత పరలోకం దేవుడు ప్రసాదిస్తాడు నిజంగా పరలోకంలో ప్రియమైన దేవుని పిల్లారా ఆకలి లేదు దప్పిక లేదని రాయబడింది ప్రకటన గ్రంథంలో మీరు ఈ మాటలు చూడగలిగితే ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము పదహారు వచనంలో చెప్పబడిన మాటలు చదువుతాను చూడండి ప్రకటన ఏడు పదహారులో వారికి ఇక మీదట అంటే పరలోకం వెళ్ళిన వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు ఏలైనగా సింహాసనము మధ్యము నుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలపు బొగ్గల యొద్కు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి చూసారా పరలోకం వెళ్ళిన వారికి వారికి అని ప్రారంభించాడు కదా వారికి ఇక మీదట వారంటే ఎవరు పరలోకంలో స్థలాన్ని సంపాదించుకున్నవారు పరలోకంలో చోటు సంపాదించిన వారికి పరలోకం వెళ్ళిన తర్వాత ఆకలి లేదట ప్రియులారా ఈ లోకంలో ఎంత ఆకలి అండి మనకి ఉదయం తింటే మధ్యాహ్నానికి కాళి మధ్యాహ్నం తింటే సాయంత్రానికి కాళ్ళు సాయంత్రం తింటే మళ్ళా ఉదయానికి కాళ్ళి అలా తింటూనే ఉండాలి ప్రతినిత్యము రోజు అలాగే ఎప్పుడు మనకు దాహం వేస్తూ ఉంటుంది ఇక్కడ సూర్యుని ఎండకు తట్టుకోలేని పరిస్థితి వడగాలి తగులుతూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటాం కన్నీళ్ళు కష్టాలు ఇరుకులు ఇబ్బందులతో కూడిన లోకం అండి ఇది ఈ లోకంలో ఏసుక్రీస్తు వారి దప్పికను మనం తీర్చగలిగితే ఆకలి లేని దప్పిక లేని ఒక ఉన్నతమైన లోకం పరలోకాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు కనుక ప్రభువు ఇప్పటికీ దప్పికతోనే ఉన్నాడని తెలుసుకొని మనం కూడా ఆత్మల దాహము కలిగి లోకంలోకి వెళ్ళి అనేక మందికి దేవుని వాక్యం ప్రకటిస్తే నిజంగా ఆ ప్రభు యొక్క దప్పికను మనం తీర్చిన వాళ్ళం అవుతాం దానికి ప్రతిఫలంగా ప్రభు మనకు పరలోకాన్ని ఇస్తాడు ఆకలి లేని దప్పిక లేని ఒక మహాలోకాన్ని పరలోక భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు కనుక ఆ పరలోకాన్ని ప్రతి ఒక్కరూ చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు